తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియకుండా సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని నెహ్రూ యువజన కేంద్ర వైస్ చైర్మన్ శేఖర్జీ మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ఆయన తిరంగా యాత్ర ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కులము మతము ప్రాంతము భాష అన్నిటికి అతీతంగా దేశ ప్రజలందరిలో ఐక్యత తీసుకురావడం కోసం, జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు వరంగల్ కూడా పెద్ద ఎత్తున ఈ తిరంగా యాత్రను ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటికే దేశంలో తెలంగాణ రాష్ట్రంలో వందలాది తిరంగా యాత్రలు జరిగాయి. రేపు అఖిల భారత అధ్యక్షుడు అమిత్ షా గారు కూడా వరంగల్లో వస్తున్నారు. చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనుంది. ఆ సందర్భంగా ఈరోజు భారత ప్రభుత్వం యొక్క నెహ్రూ యువ కేంద్ర సంఘటన, వాటికి అఫిలియేటెడ్ ఉన్నటువంటి కొన్ని యువజన సంస్థలు అందరూ కలిసి